అదే నేనే జేడి లక్ష్మణ యూజ్ చేస్తారని చెప్పారు. జేడి లక్ష్మణ ఆ రోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఒక జాయింట్ డైరెక్టర్గా ఆయన బాధ్యత చేశాడు. ఈరోజు పార్టీల్లో ఆయన తిరుగుతున్నాడు అంటే ఇన్ ది సెన్స్ ఆయన ఒక పద్ధతి ప్రకారం ఈ రాష్ట్రంలో నేను కూడా ఏదో సేవ చేయాలని వచ్చాడు, అది వేరే విషయం. పార్టీలో చేర్చుకుంటున్నారా లేదా అది ఊరికే ఊహాగానాలు మీవి. నేను అడిగేది ఏంటంటే దాన్ని రాజకీయం చేయడం ఏంటి? ఓకే, ఇంతవరకు ఆయన ఎప్పుడు వచ్చాడు? మొన్న వచ్చాడు. ఏ పార్టీలు చేస్తాడు? ఊహాగానాలు వచ్చాయి. మూడు నాలుగు పార్టీలు వచ్చాయి, ఆయన సొంత పార్టీ పెట్టాడు, తిరిగాడు, ఈ వార్డు సమ్ సర్వీస్ అన్నీ అయినాయి. దాన్ని నువ్వు మా మీద రుద్రం ఏంటి? నీ కథని అడిగేది, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇప్పుడు లక్ష్యాన్ని గురించి మాట్లాడావు. నేను కర్నల్ విషయం చెప్పా, సమాధానం చెప్పు. కర్నల్ ఆంధ్రప్రదేశ్ గారి, మన రాష్ట్రం అడగాలి, ఇప్పుడు ఆయన సర్వీస్లో కొళ్ళేడి, యు ఆన్సర్. నువ్వు ఇంత అడ్డంగా దొరికి, ఇంత దుర్మార్గంగా దొరికి నువ్వు ఎక్స్క్యూజ్ చెప్పడం ఏంటన్నా నేను. మీరు ఫాలో అయ్యారా? ఈజ్ ఇట్ కరెక్ట్? ఐఎమ్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు తెల్లవారుతో నిద్ర లేస్తే పాపం ది గ్రేట్ సో కాల్డ్ సాక్షి, ఆయన పాపం ఏమీ తెలియదంట, మనం అందరం ఆయన మీద దాడి చేస్తున్నాం. ఇది దాడి? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఎంతమంది జీవితాలు నాశనం చేయాలనుకుంటున్నారు మీరు? ఎంతమంది పిల్లల భవిష్యత్తు నాశనం చేయాలనుకుంటున్నారు మీరు? మీలాంటి పార్టీలో చేరి, ఇలాంటి పార్టీలో చిల్లర రాజకీయాలు నేర్పించి, నేరాలు నేర్పించి, ఘోరాలు చేసి చేయించి రాష్ట్రాన్ని ఎక్కడ తీసిపోతారు? రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ఏమవుతుంది? ఒక పక్క నేను బ్రిక్ బై బ్రిక్ ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ఎ గ్రేట్ స్టేట్, వి వాంట్ టు మేక్ ఇట్ ఏ మోడల్ స్టేట్, ప్రపంచం అంతా బాగా చేయాలి నేను అనుకుంటే, నువ్వు నిమీ పని ఏంటి? నేరాలు చేపించడం, తప్పుడు పనులు చేపించడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, కడాన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతినే పరిస్థితి వస్తా ఉంది. రియల్గా నేను చెప్తున్నా, నా జీవితం నేను ఎప్పుడు అనుకోవాలి ఇలాంటి అపోజిషన్ పార్టీతో పనిచేయాల్సి వస్తుందని. ఆయనకు పాపం ఆయన సూడో సైక చౌకీదార్, ఆయన ఊడగంజేది వెళ్ళక చేస్తున్నాడు. ఈయన నేను అడుగుతున్నా, మీ డిపార్ట్మెంట్ కాదా ఈడీ, మీ డిపార్ట్మెంట్ కాదా సిబిఐ, మీరు చౌకీదార్ అని చెప్పారు కదా, ఇదేనా మీ చౌకీదార్? ఇదేనా మీరు కాపలా విధానం? మీరు కాపలాదారుల పేరుతో కీ మీ చేతిలో పెట్టుకొని ఇలాంటి నేరస్తులను అడ్డంగా దోచుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తున్నారా? ఇలాంటి వ్యక్తులకు ఓటేస్తే తెలంగాణ చేతికి మన జుట్టు ఇచ్చినట్టు అవునా కాదా? రేపు 5 సీట్లు వస్తే 5, 10, 12 ఎన్ని వస్తే అని కేసీఆర్కి మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలో అమ్ముకుంటాడా లేదా? ఇతను ఎప్పుడైనా మాట్లాడే శక్తి ఇతనికి ఉంటుందా? ఎక్కడైనా మహా అడగలుగుతాడా? ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఇది ఒక మనిషికి ఎప్పుడు కూడా సెల్ఫ్ అనే కొందికి ఇంకా ముందు సెల్ఫ్ వస్తుందా, పబ్లిక్ సర్వీస్ వస్తుందా? నేను అడుగుతున్నా, పబ్లిక్ సర్వీస్ ఎక్కడ వస్తుందండి? భయం వెంటాడుతూ ఉంటుంది కదా, అడ్డంగా దొరికిపోయి స్విచ్ ఆన్ చేసి జైలుపోతాం. ముందు ఏదైనా కానీ నేను బయట ఉంటే చాలు, తిట్టుకుంటూ తిరగచ్చు, అది నీ పని.